మంచి వాళ్లకు మంచి చెప్పకుండా చేస్తాను, చెడ్డ వాళ్లకు చెడు చెప్పి చేస్తా. రాయ్ పాపారావు, ఈ కలియుగంలో నీ అన్న కొత్త వరవడికి నాంది పలికాడురా. అయిన వాళ్లే బట్టలు విప్పాలని, అలాగే నువ్వు నీ అన్న పంచ విప్పి సిఐ గారి బూట్లు తొడు. ప్రజల కోసం నా ప్రాణం ఇస్తా, ప్రజల జోలికొస్తే ప్రాణం తీస్తా. సార్, మిల్లర్ కోటేశ్వరరావు లైన్ లో ఉన్నారు. హలో కోటేశ్వరరావు, బాగున్నావా? ఆ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ నా పంచి ఉడదీయించాడు. ఏంటి, పంచి ఉడదీయించాడా? నేను ఢిల్లీలో ఉన్నాను, హరిశ్చంద్ర ప్రసాద్ జోలికి నువ్వెందుకు వెళ్ళావయ్యా? పనికి ఆహార పథకం విషయంలో నేను పొల్లెట్టాను అనుకో, అది నా కంట్లో పెట్టుకున్నట్టే. గుంటూరు వచ్చినాక చూద్దాంలే. అలుడా, ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎవరు మాట్లాడతారంట? వ్యవసాయ శాఖ మంత్రి గారు. సార్ 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 సార్, పనికి ఆహార పథకం విషయంలో తప్పు జరిగింది. ఆ విషయం వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి గారు చెప్పకండి సార్, మా ఉద్యోగాలు పోతాయి. మా రైతులు పట్టలు నింపేవారే గాని పట్టలు కొట్టేవారు కాదు, తప్పని ఒప్పుకుంటున్నావు కదా? అవును సార్. కాబట్టి తప్పును సరిదిద్దుకోండి. రెడీయా? రెడీ సార్. హలో బామ్మరిదే, నేనయ్యా నీ బావనే. నాకా రాష్ట్రానిక? వరసలు పెట్టి పిలుచుకోవడానికి మనం కలుసుకున్నది విడిదింట్లో కాదు, వీడియో కాన్ఫరెన్స్ లో. వారిని, మీరు వ్యవసాయ మంత్రి, నేను రాష్ట్ర రైతు సంఘ నాయకుణ్ణి. అవునవును, క్షమించాలి. పనికి ఆహార పథకం బియ్యాన్ని పట్టించినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. నేను మాత్రం విచారిస్తున్నాను, మబ్బు పట్టి వర్షం పడుతుందా అని ఆకాశం వంక చూడడం, ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందా అని పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చూడడం మా రైతుల దినచర్య అయిపోయింది. మీ ఇంట్లో పిల్లలు పంచపక్ష పరమాణాలు తింటుంటే అన్నదాత రైతన్న బిడ్డలు మధ్యాహ్న భోజన పథకంలో గుప్పెడు మెతుకుల కోసం చాప మీద చోటు కోసం పోటీ పడుతున్నారు సార్. వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు వ్యవసాయ మంత్రులు అవుతున్నారు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు కూలీలు అవుతున్నారు. మా రైతుల ఒక కళ్ళెర్ర చేయక ముందే మీరు మేల్కోండి. నేను రాజకీయ నాయకుడిని కాదమ్మా, రైతుని. రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలు బోర్ సార్. మీరు గొప్ప చదువులు చదివి విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నా కూడా ఇక్కడే రైతు బిడ్డగా బ్రతకాలనుకున్నారు. బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారి ఆట పట్టించారు, ఆడపడుచుని ఏడ్పించిన వాడి పంచ ఊడదీయించారు. మీలాంటి ప్రజల మంచి ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాను సార్. ఇక్కడ పోనీ, మీకు ఇక్కడ ప్రాబ్లం అయితే మీ ఇంటికి వచ్చి కలుస్తాను సార్. అలాగేనమ్మా, థాంక్ యూ సార్. అమ్మా రాజేశ్వరి, తయారయ్యావా? ఏంటి బావయ్యా? ఓహో, రెడీగానే ఉన్నాను అన్నమాట. బయలుదేరమ్మా, మళ్ళీ వర్జి వస్తుంది. నేను వెళ్ళిపోతే ఆయన ఎవరు చూసుకుంటారా? నేను ఏడుస్తుంటే వర్జం గిర్జమని మాట్లాడతారేంటి మావయ్యా? ఆయన వదిలిపెట్టి వెళ్ళమంటారా? పిచ్చి పిల్ల, సయాన అతని బాబాయిని. నేనేను? నువ్వుంటే పొలం పనులకు పనికొస్తావు గాని పెళ్ళం చేసే పనులు ఏం చేస్తావు? కడుపుతో ఉన్న పిల్లవి, నువ్వు మాత్రం పెళ్ళం పనులు ఏం చేస్తావు? ఆయనకి అన్నం వండి పెట్టాలా? నేను వండి పెడతాను. బట్టలు ఉతకాలా? ఆ ఉతకవాళ్ళు ఉన్నారు. పడుకునేటప్పుడు ఆయనకి పక్కేసుకోవడం కూడా చేత కాదు. అంత చేత కాకపోతే వేసి పెట్టే వాళ్ళు ఉన్నారులే అమ్మా, పక్కన కావాలంటే నేను పడుకుంటాను. ఇది నాకెవరో కొత్త, చిన్నప్పుడు ఆయన పక్కన పడుకుని ఎన్నిసార్లు నా బట్టలు తడపలేదు. ఆయన వదిలిపెట్టి వెళ్ళమంటారా మావయ్యా? తప్పదమ్మా, తొలి పురుడు పుట్టింటి వాళ్ళు పోయటమే మన ఆచారం. పదమ్మా, ఈ పుట్టింటి లేకపోయినా బాగుండేది. నీ పురుటి కోసం పుట్టింటి వాళ్ళు అంతంత మాటలు అనబోక. ఇదిగో అమ్మాయి, అబ్బాయి గురించి నువ్వు ఓ బెంగ పడిపోపాక. నువ్వు వెళ్ళేది డెలివరీకే కదా, ఇంతే డెలివరీ అయిపోతుంది అట్ట వచ్చేస్తావు. అది ఎలా కుదురుతుంది మావయ్యా? 3 నెలలు అవుతుంది తిరిగి రావడానికి. అన్ని రోజులు ఆయన వదిలిపెట్టి ఎలా ఉండగలను? నీ అనుమానం నాకు తెలుసులే అమ్మా, మీ ఆయన శ్రీరామచంద్రుడు, పరాయి ఆడదాని కన్నెత్తి కూడా చూడడం. అలా పిచ్చి చూపులు చూస్తావేంటి? మొదలెట్టు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? చీర ఊడదీసిన దగ్గర నుంచి మొదలు పెడదామా, లేక పంచ విప్పిన దగ్గర నుంచి మొదలు పెడదామా? పంచి విప్పిన దగ్గర నుంచి మొదలెట్టండి, సూపర్ గా ఉంటుంది. సిస్టరు సిస్టరు అంటూ వచ్చి పంచలు చీరలు విప్పేశావా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే పచ్చల సంసారాలు పట్టుబడి ఫెయిల్ అవుతున్నాయి. రాజేశ్వరి,
నీ సంగతి అంటే ఆయన అమాయకుడు, ఆయనకేం తెలీదు. ఆయన చీరిపోమంటే నువ్వు ఇప్పేస్తావా? చీరెందుకు ఇప్పావు? చీచి, నేనెందుకు విప్పానండి? మా ఆయన పంచ విప్పాడు కాబట్టి. అది చీరెప్పినప్పుడు ఏమండి మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు? నాకేమిచ్చే పెళ్ళైందండి. ఆయన నా మొగుడు నీ మొగుడు కంటే బాగుంటాడు కాబట్టి. ఆవిడ మొగుడు నువ్వెప్పుడు చూసావే? నేనేం చూడక్కర్లేదు, నా మొగుడు అందరి మొగుడు కంటే బాగుంటాడని నాకు తెలుసు. చెప్పు, మా ఆయన వదిలేస్తావా లేదా? ఏంటండి ఇది, పేరుకు ముందు టైగర్ అని పెట్టుకున్నారు, మీ ఆవిడ గారి ముందు మాత్రం పిల్లైపోతున్నారు. నిజం చెప్పండి సార్, మీ ఆవిడ గారికి. ఇంకేంటి నిజం చెప్పేది? ఆమె చీరిప్పిన తర్వాత, ఈయన పంచిప్పిన తర్వాత ఆ పైన ఏం జరుగుతుందో ఆ మాత్రం ఊహించుకోగలను. తర్వాత ఊహించుకోవచ్చు రాజేశ్వరి, ముందు చెప్పేది విను. ఏంటండి వినేది? నేను పుట్టింటికెళ్ళక ముందే రోడ్డు మీద పంచి ఓడదీశారంటే అన్న నువ్వు అపార్థం చేసుకుంటావమ్మా. ఓడదీసింది కోడేశ్వర పంచతల్లి. ఆడి తమ్ముణ్ణర చేశాడన్న కోపంతో సిఐ గారి భార్య చీరపు తీస్తుంటే బావ చూసి తట్టుకోలేక వాడిని స్పాట్ లో చితక్ కొట్టేశాడు. అంతటితో ఊరుకున్నాడండి కోటేశ్వరరావు గారు. పంచపు తీసి సిఐ గారి బూట్లు దుడిపించాడు. ఓర్ని జిమ్మడా, డబల్ మీనింగ్ లో మాట్లాడి చచ్చావేంటి? మా ఆయన శ్రీరామచంద్రుడని నువ్వేం నా కథలు చెప్పకర్లా. ఆయన నిప్పని నాకు తెలుసు. మరి ఇంత తెలిసి ఎందుకు అనుమానించారు? అదేం లేదు, ఈ వంకతో ఈ రోజు మా ఆయన దగ్గర ఉండొచ్చని. చూసారా, మిమ్మల్ని తిట్టే వంకతో మధ్యలోకి వచ్చేసాను. అంటే ఈ రోజు మా పుట్టింటికి వెళ్ళక్కర్లేదన్నమాట. బావో, ఇవాళ ప్రయాణం డౌటే. ఎట్టండి పిల్ల, నేను ఎక్కడ చూడలేదు. ఇదిగో అమ్మాయి, ఆయన చెప్పిందంతా పొల్లు పోకుండా నింపాదిగా ఇంటర్వ్యూ తీసుకో. గంట రెండు గంటలైనా పర్వాలేదు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సరిగ్గా ఇవ్వండి ఇంటర్వ్యూ, మా ఆయన టీవీలో బాగా చూపించాలే. తప్పకుండా సార్, మొదలు పెడదామా? నీకు దండం తల్లి, మొదలు పెడదామేంటి? టీవీ ఇంటర్వ్యూ మొదలు పెడదాం అనొచ్చు కదా, ఆవిడ మళ్ళీ రోగలు పడి తీసుకుని వచ్చేస్తుంది. ఓకే సార్, ఇంటర్వ్యూ మొదలు పెడదామా? కూర్చోమ్మా. హరిచంద్ర ప్రసాద్ టైగర్ అనే బిరుదు ఏ సందర్భంలో ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అని అడగడానికి వచ్చాను. కానీ ఈ లేడీ టైగర్ తో మీ వివాహం ఎలా జరిగింది ఆ సంగతి కూడా తెలుసుకోవాలనుంది, కొంచెం చెప్పండి సార్. చెప్పాలంటే చాలా ఉంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అక్కడి నుంచే మొదలు పెడతాను, వినండి. ఈ ఏడాది కూడా మన ఇడ్లే గెలుస్తాయండి. ఈ ఏడాదే కాదండి, మా వంశం బ్రతుకున్నంత కాలం మా ఇడ్లే ముందుంటాయి. ఏంట్రా ఇంకా బావ రాలేదు? ఏమో తెలీదు. పందానికి విష్ణుపురం టైగర్ హరిచంద్ర ప్రసాద్ గారే స్వయంగా వచ్చారనా? ఎడ్ల పందాలకు టైగర్ వచ్చిందా? మన మీద గెలవాలనే. లక్ష్మీపురం నుంచి ఎలుగుగొడ్డ కూడా వచ్చింది కదా. నువ్వెవడవురా? నా పేరు హనుమంతు, ఎవరి మాట వినడు. మా బావ టైగర్ హరిచంద్ర ప్రసాద్ చెప్తే వింటాడు. ఓహో, నీ బావ తరపున మాట్లాడుతున్నావా? దమ్ముంటే పందెం కట్టమను. పందెమ్మని ఎవడన్నా అంటే సై అనడం నాకు అలవాటు. కడతావా పందెం? పోటీలో ఓడితే ప్రాణం ఇవ్వడానికైనా రెడీ. ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేవాడినే గాని ప్రాణాలు అడిగేవాడిని కాదు. ఓడిన వాడు గెలిచిన వాడు ఏది అడిగితే అది చెయ్యాలి. ఓకేనా? ఓకే.